జీవులను రక్షించాల్సిన వారే హింసకు పాల్పడుతున్నారు, మూగజీవాలను చేత కన్నీళ్లు పెట్టేస్తున్నారు. విజయవాడలోని ఓ వెటర్నరీ డాక్టర్ బహిరంగంగా జీవహింసకు పాల్పడుతున్నాడు. రోడ్డు మీద తిరిగే ఆవులను బంధించి వాటికి కనీసం నీళ్లు కూడా ఇవ్వడం లేదు. దీంతో జీవాలు అనారోగ్యం పాలై మృత్యువుతో పోరాడుతున్నాయి. వెటర్నరీ డాక్టర్ తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఏడుస్తూ నిన్న ఆవుకి అన్నం పెట్టుకున్నా అంటే ఏడుస్తూ తీస్తారు అన్నవయ్యా అని చాలా రెక్లెస్ గా సమాధానం చెప్తాడు ఆ శ్యాము అనే కుర్రోడు. డాక్టర్ చేతుల గారే ఇదంతా ప్రాప్ చేస్తుంది. మేము డబ్బులు అయితే కట్టించుకున్నాం, మా డాక్టర్ గారు కట్టించుకోమని మేము డబ్బులు కట్టించుకున్నాం. మరి ఎటువంటి రిసిప్ట్ ఇచ్చారంటే మేము ఎటువంటి రిసిప్ట్ వాళ్ళకి ఇవ్వలేదు, మేము ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అన్నారు. వాళ్ళకి ఏసీపీ రైట్ చేస్తారని ఇన్ని జ్ఞానం కూడా లేకుండా అఫీషియల్ గా మేము దందా వసూలు చేసాం, ఆవుల మీద డబ్బులు తీసుకున్నాం అని చాలా చాలా ఛాలెంజింగ్ గా చెప్తున్నారు. వాళ్ళకి ఇది ఒక బిజినెస్ అయిపోయింది. గోరక్ష ఈరోజు ఆవు అనేది మనకి మన లైఫ్ లో ఒక భాగం అయిపోయింది.